హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. తను పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా చకాచకా మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో అభివృద్ధిని ప్రత్యేకంగా మరిగ మాల్స్ పైన, మల్టీప్లెక్స్ థియేటర్ల పైన, అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టారు. ఎక్కడెక్కడైతే అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారో పార్కింగ్ ప్లేసులు ఫ్రీగా పెట్టుకొని పోయేదాని దగ్గర కూడా, మాల్స్లల్లా, మల్టీప్లెక్స్ థియేటర్లల్లా సింగిల్ స్క్రీన్ నుండి కూడా 2-3 స్క్రీన్లు నడుపుతూ ఉన్నారట. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా సింగిల్ స్క్రీన్లే ఉన్నాయి, అయినా కానీ 2-3 మరి మల్టీప్లెక్స్ థియేటర్ లెవెల్లో 2-3 స్క్రీన్లు నడుపుతూ ఉన్నారట. ఒక్క స్క్రీనే కానీ 2-3 స్క్రీన్లు వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో అధికంగా మరి ఏదైతే మనం పార్కింగ్కి సంబంధించినటువంటి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. తర్వాత మాల్స్లల్లో ఇక పెద్ద పెద్ద ఏవైతే హోటళ్ళల్లో కూడా వసూలు చేస్తూ ఉన్నారు, పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అక్కడ తినేటటువంటి ఫుడ్ కూడా చక్కగా లేదు. కాబట్టి మేము విచారణ చేపడతా ఉన్నాం, యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు సిబ్బంది ఎక్కడెక్కడైతే మాల్స్లలో కానీ లేకపోతే పెద్ద పెద్ద హోటళ్ళల్లో కానీ పార్కింగ్ ఫీజులు వసూలు చేసినా, ఫుడ్ మీరు తినే ఫుడ్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా, ఇష్టం వచ్చిన ఫుడ్ పెట్టినా, ఏదైతే థియేటర్స్ ఉన్నాయో సింగిల్ స్క్రీన్ అని చెప్పి 2 స్క్రీన్లు 3 స్క్రీన్లు 4 స్క్రీన్లు వేసుకొని మల్టీప్లెక్స్ టైప్లో నడిపిస్తే మాత్రానికి కుదరనే కుదరదు. వీటన్నిటిని కూడా నియంత్రించేటటువంటి ప్రక్రియ చేస్తాం, స్పీడప్ చేస్తామని చెప్పి వీటన్నిటి మీద కూడా అధికారులతో సమావేశం నిర్వహించి మరి పక్కాగా ఏదైతే ఉందో దాడులు నిర్వహిస్తామని చెప్పి కూడా ఆమ్రపాలి సీరియస్ అవుతున్నట్టు మనకు ఒక వార్త కనపడతా ఉంది.